నా బాధ నా ఆవేదన నా ఆవేశం మీ కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు నడుం కట్టాలి తెలంగాణ మొత్తం తెలంగాణ రాదు భారతదేశం మొత్తం మీ వైపు చూస్తుంది మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని చెప్పేసి భయపడొద్దు ఆలోచించొద్దు ఇది మన భవిష్యత్తుకు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం మన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం నేను చెప్పిన మన మునుగోడులో మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చిండ్రా ఎట్లయింది మీటింగ్ ఎట్లయింది బ్రహ్మాండంగా అయిందా లేదా వాళ్ళు అన్నారు నీ వెనకాల ఎవరు లేరు మునుగోడులో బీజేపీ లేదు నువ్వు రాజీనామా చేస్తే ఓడిపోతావని అన్నారు చాలా మంది నేను ఒకటి చెప్పినా పార్టీ ఉండి అంత మంచిగా ఉంటే రాజగోపాల్ రెడ్డికి ఏం లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కావాలి పార్టీ కోసము అరే మొత్తం బీజేపీ పార్టీ మొత్తం మునుగోడు ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఎవరిని పెడితే గెలుస్తాడు ఏం లేదు బీజేపీ పార్టీ లేదు కాబట్టి నాకు మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది మా తమ్ముళ్ళ మీద అన్నల మీద తల్లుల మీద అక్కల మీద వాళ్ళందరినీ కూడా కాషాయం జెండా గప్తా అని చెప్పిన అది నా నమ్మకం నా విశ్వాసం నేను భగవంతుని నమ్ముతా మీ అందరి మీద విశ్వాసం ఉంది కాబట్టి మీ నిజాయితీగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పించి మీ అందరినీ కూడా బీజేపీలో చేర్పించి ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్తాను నమ్మకం ఉంది కాబట్టి ఈ కండువా కప్పుతున్నా సోదరులారా ఇది ఎన్నిక కాదు రాబోయేది ఉప ఎన్నిక కాదు రాబోయేది ధర్మయుద్ధం కురుక్షేత్రం తెలంగాణలో జరగబోతుంది ఇది ఒక వ్యక్తి కోసం ఎమ్మెల్యే పదవి కోసం రాలే నాకు ఎమ్మెల్యే పదవి లేదా ఉన్నదాన్ని వదిలేదా ఒక పార్టీ కోసమా ఒక వ్యక్తి కోసం ఒక పదవి కోసం కాదు కదా ఎవరి కోసం ఇది తెలంగాణ ప్రజల కోసం వచ్చిన ఎన్నిక ఒక న్యాయాన్ని కాపాడుతందుకు ధర్మాన్ని కాపాడుతందుకు వచ్చింది కేసీఆర్ కు బుద్ధి చెప్తందుకు వచ్చింది ఎన్నిక మరి అటువంటి ఎన్నిక అటువంటి యజ్ఞం అటువంటి కురుక్షేత్రంలో మీరందరూ భాగస్వామ్యం అవుతారా లేదా సోదరులారా ఎవరెన్ని మాట్లాడినా సరే నమ్మొద్దు తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజలు 8.5 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి అంతమందికున్న ఎమ్మెల్యే ఏం చేసిండు చండూరు టౌన్ ఎట్లుంది చూసిరా మీరు చండూరు మున్సిపాలిటీలో పన్నులు లేవు మోరీలు లేవు మరి ఎందుకో సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ అట్లుంది మా మునుగోడు ఎందుకో ఇట్లుంది అంటే అడగటం లేకనా అంతేనా అంటే వివక్ష చూపిస్తున్నట్టే కదా అంటే సిరిసిల్ల సిద్దిపేటలోనేమో హైవే రోడ్లు మన చండూరు పట్టణంలో రోడ్డు మంచిగుందా మరి ఎందుకట్లా చండూరు చుట్టూ చెత్త లేదా పందులు లేవా మన మనుషులం కాదా మనం మునుగోడు తెలంగాణలో లేదా మనం యుద్ధం చేయలేదా ఎందుకు ఈ విమర్శ నేను అడుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే నీ అధికారంలో ఉంది నీ చేతిలో అధికారం ఉంది కదా అంట నువ్వు ఇష్టం వచ్చేట్టు చేస్తే ఈ మునుగోడు ప్రజలు చూస్తూ చూస్తూ ఊరుకుంటారా మరి యుద్ధం చేయాలి కదా నేను చెప్తున్న సోదరులారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు పోవాలి ఇంటింటికి పోవాలి ఎవరి కోసం రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతున్నాం మన కోసం మనమందరం సైనికులమై వెంట నడవాలి రాజగోపాల్ రెడ్డి యుద్ధం రాజగోపాల్ రెడ్డి వ్యక్తి మునుగోడు ప్రజల చేతిలో ఒక ఆయుధం మాత్రమే ఆ ఆయుధంతో ఆ రాక్షసుని సంపాలనా వద్దా బొమ్మ వెడల్లా వద్దా ఒకటే సోదరులారా మీరందరూ కూడా ఒక మహాయజ్ఞంలో పాల్గొనబోతుండ్రు మునుగోడు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణలో మార్పు జరుగుతుంది కుటుంబ పాలన పోతుంది టీఆర్ఎస్ పార్టీ పోతుంది ఒక భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తే ఒక ప్రజాస్వామ్యం నిలుస్తుంది మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి ఈ రోజు మన ఆర్థిక సంక్షోభం ఎట్లుందంటే కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టుల వల్ల డిజైన్ల వల్ల టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మన గవర్నమెంట్లో జీతాలు టైంకి వస్తున్నాయా రైతు బంధు కోసం అప్పు తెస్తుండ్రు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందని చెప్పి పెన్షన్లు ఇచ్చిన ఇప్పటిదాకా పెన్షన్ల గురించి మాట్లాడింది ఎప్పుడన్నా సోదరులారా మీరందరూ కూడా నేను చెప్తున్నాను కాదు నా కోసం కాదు, రేపు గెలిచేది ఎవరు మునుగోడులో? రాజగోపాల్ రెడ్డి కాదు, మీరు. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే మునుగోడు ప్రజలు. అవునా కదా? గెలిచేది మీరా నేనా? మునుగోడు ప్రజలు. జరగబోయే యుద్ధం ఎవరి మధ్యనంటే కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలకు మధ్యన. అవునా కదా? ఇది ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక పదవి కోసం కాదు. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఈ మునుగోడు ఎన్నిక చరిత్ర సృష్టించాలి, చరిత్ర నిలిచిపోవాలి. మీరు మునుగోడు ప్రజలందరూ చరిత్రకారులు కావాలి, కానీ చరిత్రహీనులు కావద్దు. చరిత్రకారులు. తెలంగాణ 60 ఏళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నావో, మునుగోడు ప్రజలు ఒక కుటుంబ పాలన అంతమందించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతున్నా. మీ వెంట ఉంటా. చాలా మంది అంటున్నారంట మళ్ళా నా మీద పడనోళ్ళు, మళ్ళా గెలిచినాక ఉంటాడో, మళ్ళా వేరే పార్టీ, వేరే మళ్ళీ ఎంపీకి పోతాడో, మళ్ళీ వేరే కాన్సెప్ట్. ఓను, ఇక సచ్చినాక మునుగోడే. ఇంత ధైర్యంగా ఈరోజు మీ ధైర్యంతో రాజీనామా చేసి పార్టీ మారి ప్రభుత్వాన్ని కేసీఆర్ దమ్ముంటే రాసుకుందామని చెప్పి అంటున్నంటే అది మీ ధైర్యం. అవునా కదా? మీ ధైర్యం. మీరు నా ఎదుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ నువ్వు ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు సంపాదించుకున్న అవినీతి సొమ్ము మూటలు తీసుకొని వస్తావు, నువ్వు కౌరవ సైన్యాన్ని పెట్టుకొని రా మునుగోడుకు, చూసుకుందాం నువ్వా నేనా మా మునుగోడు ప్రజలు తెలుసుకుంటామని చెప్తున్నా. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఉంటావా సిద్ధంగా? యుద్ధం చేస్తారా? యుద్ధానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో ధర్మాన్ని కాపాడదాం. ధర్మం మనం కాపాడుతుంది. మీ వెంట కష్ట సుఖాల్లో ఎప్పుడైనా సరే. 3 ఏళ్లు మన ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను కూడా నన్ను కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కువ తిరగలేకపోయినా, ఎక్కడున్నా మీకోసం ఆలోచించే మనిషిని, తప్పు చేయని వ్యక్తిని, ఒక మానవత్వంతో పనిచేసే మనిషిని. కాబట్టి మీరు ఈ యజ్ఞంలో తప్పగా పాల్గొని. రాత్రిపూట దున్నపోతు గడ్డేసి వచ్చి పొద్దుగాల పాలు పెట్టి ఇస్తుందా? ఏం పని చేస్తుంది? చెంపట్టుకోపోయి కూర్చో ఇట్లా అంటే మరి ఓట్లు ఆయనకేస్తుంది. కూసుకుల ప్రభాకర్ రెడ్డి పని చేయమంటే ఎటు చేయాలి? సో వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగింది అంటే 2014 నుంచి 2018 కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న 4.5 ఏళ్ళు జరిగింది. మొత్తం నల్గొండ రోడ్లు, నల్గొండ నుంచి చౌటుపల్లి, మునుగోడు చౌటుపల్లి రోడ్డు కావచ్చు, అన్ని రోడ్లు, సీసీ రోడ్లకు కూడా దాదాపు 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసింది. కానీ అంతకుముందు ఏం లేదు. జీరో కాడ మొదలు పెట్టాడు, సున్నా కాడ మొదలు పెట్టిండు ఆయన. అంతకుముందు ఓడోడిన సగం దానికి ఏదైనా మొదలుపెట్టి కక్కదాక రాసిపోతే మిగతా రాస్తే అయిపోవు. ఆయన అక్కడ మొదలు పెట్టాల్సి వచ్చింది. 4.5 ఏళ్ళని దాదాపు 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నియోజకవర్గానికి. పంచాయతీరాజ్ రోడ్లు, ఆరోగ్య రోడ్లు, సీసీ రోడ్లు కలిపి. నాకంటే ఎక్కువ మంత్రి అయ్యండి నేను. నాగలు కూడా దొంగతనంగా పోయి తెచ్చేది. అవతల అడిపోయి ఇటు పోయి చిన్న కాయదలు పట్టుకొని మీరు లేనప్పుడు చూసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మరి బీద కాన్స్టిట్యున్సీ అన్న అప్పుడంతా వాళ్ళుండే ఇల్లుండే చేయలే అని చెప్పి అట్లా పట్టుకొచ్చి చేసిండు. రాజీనామా చేసి బీజేపీకి ఏం పోలే. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముచ్చట్లన్నీ బీజేపీని కమ్మి కోవర్ట్గా పనిచేసిండు. వాస్తవానికి అంత పెద్ద దొంగ. 2 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల కింద సంబంధాలు పెట్టుకున్నాడు వాళ్ళతో. 2 ఏళ్లకెళ్ళి సంబంధాలు పెట్టుకున్నాడు. పెట్టుకొని మేము టైం వచ్చినప్పుడు మోక మీద కాంగ్రెస్ పార్టీ కొంకులు దిగొట్టొస్తా మోక చూసుకొని అని చెప్పి మాట్లాడుకొని కాంట్రాక్ట్ దొబ్బుతున్నాడు. నమ్మి ఓటేసినందుకు మునుగోడు ప్రజల్ని ముంచిండు. నమ్మకంతో సీట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీని కథం చేశారు. గంత పెద్ద దొంగ మళ్ళీ ఇవాళ ఇంకా ప్రజలకు వస్తాడు. ఏడ తట్టెడు మట్టి పోసిన పాపన పోలే ఇప్పుడు ఎమ్మెల్యే. వాస్తవానికి మొన్నటిసారి మళ్ళీ ఆయనే ఉంటే ఈ పాటికి 200 కోట్లు 300 కోట్లు తెచ్చు తిప్పలవాడి. సరే ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది మీకు. సరే ఆయనకు స్వార్థం కావచ్చు, ఆయన కుటుంబ అభివృద్ధి కావచ్చు, ఆయన కుటుంబ వ్యాపారం అభివృద్ధి కొరకు రాజీనామా చేసి ఉండొచ్చు. ఇక ఆయన కూడా ఆలోచన చేశాడు, ఇదే ఆకారం మళ్ళీ నేను రాజకీయాలు ఉండేది లేదు, ఇక మళ్ళీ గెలిచేది లేదు, ఇక ఏడాదైనా పోతే పోయింది. 20,000-22,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంటే ఏం పోయిందని చెప్తాడు, ఏం చెప్తాడు, ఏం బాగు చేసినని చెప్తాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు చిన్నయ్యట, సీసీ రోడ్లు అడిగితే చిన్నయ్యట. మరి చిన్నయ్య అని ఇప్పుడు అడిగే మీ ఉగ్గోడి గురికి అడిగే రోడ్డు ఆ రోడ్డు పెద్దయ్య, మరి అయ్యేందుకు చేయలే? అది పెద్ద పనులు చేసినాడు కదా, చిన్న చిన్న చేసినాడు కాదు కదా. సరే పాపం సీసీ రోడ్లు అంటే సర్పంచ్కి తీసుకుంటాడు కదా, ఇదేలే అవి వేయాలి. మరి ఇంకా పెద్ద ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన సంపాదించిన 22,000 కోట్ల కాంట్రాక్ట్ మారాయకిస్తాడా, లింగాయకిస్తాడా, ఎవరికిస్తాడు? ఎవరికిస్తాడు తెచ్చి? పెద్ద పనులు చేస్తానని చిన్నవి చేయ ఎవరు? ఆయన తావేదారులు మాట్లాడతారు అటు ఎవరు. పెద్ద నీ కొరకు చేసుకున్నావు, చిన్నవి ఊరి కాబట్టి పట్టించుకోలే, అంతే లెక్క. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు, ఒక్కనాడు దొరకకపోతుండే సార్, ఫోన్ ఎత్తేది లేదు. హైదరాబాద్లో ఏదో ఆఫీస్ ఉందంటే దేవులాడుకొని పోతే ఆడ మా సార్ ఢిల్లీలో ఉన్నాడు, మా సార్ ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, మా సార్ జార్ఖండ్ పోయిండు అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. అసలు నువ్వు ఎంపీ అయితే నువ్వు ఢిల్లీ పోతే అర్థం ఉంది, నువ్వు ఎమ్మెల్యేవు, నీకు ఢిల్లీ పోయి అక్కర్లేదు. అసలు ఎమ్మెల్యే అంటే హైదరాబాద్లోనే పని అయితే మునుగోడు, లేదంటే నల్గొండ జిల్లా ఆఫీస్ అయితే, లేదా హైదరాబాద్. ఇవాళ ఏదైతే మాట్లాడుతుండో ఆ ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పడానికి ఈ 3.5 ఏళ్లలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా నా దగ్గర 300 సార్లు వచ్చి ఉంటాడు. 300 సార్లు ఎమ్మెల్యే కాకుండా వస్తే నేనే కోప్పడుతుంటే, అన్న ఇది కావాలి గది కావాలి అంటే నీకు ఓట్లు వేయలేదు, నువ్వు ఎందుకే పని లేకపోతావు నేనే అన్నాను. మూడు సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి ఒక కాగితం ఇయ్యలే. మరి ఏది శాంక్షన్ కావాలన్నా నాకు ఇవ్వాలి, జిల్లా మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి నాకు చెప్పాలి, వచ్చి ఇవ్వాలి. ఆయనకు మునుగోడు మీద ప్రేమ ఉంటే నాకు రాసిన ఉత్తరం ఉండాలి కదా, ఒకటి చూపించాలి కదా, ఆయన బయటపెట్టాలి కదా. ఏం లేకున్నా ఎక్కువ ప్రచారం చేసుకుని అలవాటు వాళ్ళకి మీడియాలో.